హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చీరాల సారీస్ హోల్ సేల్. చీరాల సారీస్ హోల్ సేల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మన చీరాల సారీస్ హోల్ సేల్లోను చాలా మంది కళంకారి బోర్డర్స్ అడిగారండి. చాలా అంటే చాలా నైస్ గా ఉన్నాయి. 10 మీటర్స్ వస్తుంది అనమాట మనకి. ఇది వచ్చేసి మనం ఫ్రాక్స్ కుట్టించుకున్నా లేదా సారీస్ కుట్టించుకున్నా కూడా మీకు చాలా నైస్ గా ఉంటుందండి. ఇది ఇంచెస్ కూడా అబౌ 3 ఇంచెస్ వచ్చిందండి. చాలా చూసారు కదండి ప్యాటర్న్ అనేది. 10 మీటర్స్ వచ్చేసి 199 రూపీస్ అండి. మినిమం 2 బోర్డర్స్ అయితే పర్చేస్ చేయాలన్నమాట. అంతా కూడా మనకి ఇలాగ బోర్డర్ అనేది హెవీగా ఉంటుందండి. కాస్ట్ వచ్చేసేసి 199 రూపీస్ అండి. ఇందులో ఉండే కలర్స్ అండ్ కాంబినేషన్స్ నేను మీకు ఒక్కొక్కటి చూపించేస్తానండి. సో మీకు ఏ కావాలంటే అది ఈజీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బట్ ఇది హోల్సేల్ కదండి, మినిమం గా 2 పీసెస్ అనేది తీసుకోవాలన్నమాట అండి. కాస్ట్ వచ్చేసేసి మనకి 199 రూపీస్ పడుతుందండి. చూసారు కదండి బోర్డర్ అంతా కూడా ఇలాగ లతా ప్రింటింగ్ తోటి వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి పికాక్ బోర్డర్ వచ్చిందండి. ఇలాగ పికాక్ బోర్డర్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా నైస్ గా ఉందండి. మనం దేని మీదకైనా ఈజీగా అది ప్లెయిన్ శారీస్ తీసుకుని స్టిచ్ చేయించుకోవడం లేదా ఫ్రాక్స్ కి స్టిచ్ చేయించుకోవటం అలా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఇవన్నీ కూడా బోర్డర్స్ మినిమం అయితే 2 పీసెస్ తీసుకోవాలండి. కాస్ట్ అయితే 199 రూపీస్ పడుతుందండి. చాలా కలర్స్ ఉన్నాయి ఇందులోను. మనం ఏంటంటే ప్లెయిన్ శారీ తీసుకున్నా కూడా గంగా జమున స్టైల్ లో పైన ఒక బోర్డర్ కింద ఒక బోర్డర్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు డబుల్ బోర్డర్ కూడా మనం ప్లాన్ చేసుకుంటే రిచ్ గా ఉంటుంది అన్నమాట సారీ అనేది. చూసారు కదండి ప్యాటర్న్ అనేది చాలా నైస్ గా ఉందండి. క్వాలిటీ కూడా మీకు 100% బాగుంది. అంటే నేను డైరెక్ట్ గా చూస్తున్నాను కదండి. సో క్వాలిటీ అనేది ప్యూర్ కాటన్ వచ్చిందండి. కలంకారీ అనేది బాగుందండి. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి 199 రూపీస్ అండి. మినిమం 2 అయితే మీరు కంపల్సరీ పర్చేస్ చేయాలండి. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి ర్యాప్ అరౌండ్స్ అండి. ర్యాప్ అరౌండ్స్ కూడా మినిమం 2 అయితే తీసుకోవాలి. లాస్ట్ టైం నేను వీడియోలో మీకు చూపించాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఇంకా కొన్ని కలర్స్ అండ్ కాంబినేషన్స్ తోటి మీ ముందుకు వచ్చేసానండి. చూసారు కదండి ర్యాప్ అరౌండ్ వచ్చేసేసి జస్ట్ మనం ఇవి నైట్ టైమ్ స్కర్ట్స్ కింద, అలాగే మనం పైన వచ్చేసేసి మంచి టాప్ వేసుకుని దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ప్రజెంట్ బాగా ట్రెండ్ గా ఉన్నాయి కదా. దీనికి చూసారు కదండి ఇలాగా రోప్స్ వస్తాయన్నమాట. సో దీంట్లో ఉండే కలర్స్ అండ్ కాంబినేషన్స్ అన్ని కూడా నేను మీకు చూపించేస్తానండి. కాస్ట్ వచ్చేసి అయితే 199 రూపీస్ అండి. మినిమం 2 అయితే కంపల్సరీ పర్చేస్ చేయాలండి. ఇవన్నీ కూడా ర్యాప్ అరౌండ్ లో కలర్స్ అండ్ డిజైనర్స్ అన్నమాట అండి. లాస్ట్ టైము నేను వీడియోలో చేసినప్పుడు కొన్ని కలర్స్ వాటిలో అయిపోయినాయి అనమాట అండి. సో కొన్ని కాంబినేషన్స్ ఈ వీడియోలో వేయటం చూపించడం జరుగుతుంది అనమాట అండి. మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకుని మా స్టాఫ్కి పెట్టేసేయండి. నేను కింద స్టాఫ్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి పెట్టండి. ఇవి వచ్చేసేసి 199 రూపీస్ అండి. మినిమం 2 అయితే మీరు కంపల్సరీ పర్చేస్ చేయాలండి. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసేసి కోట్స్ అండి. కోట్స్ కూడా చాలా మంది తీసుకున్నారు, ఇంకా చూపించండి ఉషాగారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో వీటి కాస్ట్ వచ్చేసేసి 150 రూపీస్ పడుతుందండి. బట్ మినిమం అయితే 2 పర్చేస్ చేయాలండి. ఇవి 2 సైడ్స్ యూజ్ చేయొచ్చు అనమాట అండి. బట్ ఇదైతే సింగిల్ సైడ్ అండి. చూసారు కదండి ఇది లోపల మనకి, నా లాస్ట్ టైం వీడియోలో 2 సైడ్స్ యూజ్ చేయొచ్చండి అని చెప్పాను. మరి లోపల స్టిచ్చింగ్ కనిపిస్తుంది కదా ఉషా గారు అన్నారు. ఆ స్టిచ్చింగ్ అనేది కనిపించకుండా స్టిచ్ చేయడం జరిగిందనమాట అండి. సో మనం వేసుకునే డ్రెస్ని బట్టి, మనం కలర్ కాంబినేషన్ బట్టి మనం 2 సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట అండి. కాస్ట్ వచ్చేసేసి 150 రూపీస్ పడుతుందండి. మినిమం 2 అయితే మీరు పక్కాగా తీసుకోవాలండి. ఇవన్నీ కూడా మనకి ఫ్రీ సైజే వస్తుందన్నమాట అండి. ఎల్ సైజు, ఎక్స్ఎల్ సైజు ఎవరికైనా ఈజీగా సెట్ అయిపోతుందండి. అలాగే ప్యూర్ కాటన్ అనమాట. మనం జీన్స్ మీద కానీ దేని మీదకైనా ట్రై చేయొచ్చండి, చాలా బాగుంటాయి. చూసారు కదండి బోత్ సైడ్స్ యూజ్ చేసుకోవచ్చండి. మనకి స్టిచ్చింగ్ అనేది కూడా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో మీకు కంఫర్ట్గా ఉంటుందండి. ఇందులో చాలా కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయండి. నేను ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను. మీకు ఏదైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
మినిమం 2 అయితే పర్చేజ్ చేయాలండి. కాస్ట్ వచ్చేసి పర్ పీస్ వచ్చేసి 150 రూపాయస్ పడుతుంది. ఇలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈ స్టిచింగ్ లో అనేది మీకు కనిపించదండి. ఏ సైడ్ అయినా గానీ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. 2 సైడ్స్ ఇది పీస్ వచ్చేసి సింగిల్ సైడ్ ఏనండి. ఇది జస్ట్ ఫర్ లైనింగ్ కి యూస్ చేశారన్నమాట. ఈ పీస్ సింగిల్ సైడ్ ఏనండి. ఇవన్నీ కూడా 2 సైడ్స్ అండి. దీనికి ఫ్రంట్ ఓపెన్ లేకుండా జస్ట్ స్టిచింగ్ కూడా చేయించడం జరిగిందండి. కామన్ గా మనం 2 వీలర్ మీద వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి బా కంఫర్ట్ గా ఉంటాయి అన్నమాట అండి. మీకు ఇది కూడా మనకి సింగిల్ సైడ్ వచ్చిందండి. ఇది కూడా మనకి సింగిల్ సైడ్ అండి. బట్ ఇది వచ్చేసి మనకి ఇక్కత్ అండి. ప్యాటర్న్ అనేది డిఫరెంట్ గా ఉందన్నమాట. ఇది కూడా సింగిల్ సైడ్ అండి. బట్ కొంచెం ఏంటంటే అన్ని మిక్స్ అయి ఉన్నాయండి. సో ప్రతిదీ నేను మీకు అందుకనే నీట్ గా చెప్తున్నానండి. ఇది మనకి సింగిల్ సైడ్ అండి. బట్ ప్యాటర్న్ డిఫరెంట్ అండి. చాలా నైస్ గా ఉంది. ఆ సైజ్ కూడా ఎల్ సైజ్ వచ్చిందండి. సైజ్ కూడా ఒక్కసారి మీరు ప్లాన్ చేసుకోండి. దాన్ని బట్టి సైజును బట్టి ప్లాన్ చేసుకోండి. ఇది కూడా మనకి ఎల్ సైజ్ అండి. ఇది 2 సైడ్స్ వేసుకోవచ్చండి. ఇది కూడా మనం 2 సైడ్స్ వేసుకోవచ్చండి. ఇది కూడా మనం 2 సైడ్స్ యూస్ చేసుకోవచ్చండి. ఇది మనం 2 సైడ్స్ యూస్ చేసుకోవచ్చండి. ఇది కూడా మనం 2 సైడ్స్ యూస్ చేసుకోవచ్చండి. కాస్ట్ అయితే 150 రూపాయస్ అండి. మినిమం 2 అయితే పర్చేస్ చేయాలండి మీరు. ఇది కూడా 2 సైడ్స్ యూస్ చేసుకోవచ్చండి. సేమ్ ప్యాటర్న్. ఇది కూడా మనం 2 సైడ్స్ కాదండి, సింగిల్ సైడ్ ఏ యూస్ చేసుకోవాలండి. అండ్ ఇది సింగిల్ సైడ్ ఏనండి. బట్ ప్యాటర్న్ కొంచెం డిఫరెన్స్ అన్నమాట. ఇది కూడా 2 సైడ్స్ యూస్ చేసుకోవచ్చండి. ఇది కూడా మనం 2 సైడ్స్ యూస్ చేసుకోవచ్చండి. ఇలాంటివి వైట్ టాప్స్ మీదకి మీకు చాలా బాగా సెట్ అవుతాయండి. లేదా జీన్స్ మీద కూడా చాలా బాగుంటాయండి. జీన్స్ టాప్స్ ఉంటాయి కదా, వాటికి చాలా బాగుంటాయి. ఇదైతే సింగిల్ సైడ్ అండి. ఇది కూడా మీరు 2 సైడ్, ఇది కూడా 2 సైడ్స్ యూస్ చేసుకోవచ్చండి ప్యాటర్న్. ఇది కూడా చాలా బాగుందండి. అంటే మనకి బయటేమో కళంకారి వచ్చిందండి, లోపల వచ్చేసరికి ఇక్కత్ వచ్చిందండి. సో ఏంటంటే ఏ సైడ్ అయినా కూడా మీకు చాలా బాగా సెట్ అయిపోతుందండి. ఇవన్నీ కూడా కొత్త కలెక్షన్ అండి. కలంకారీల్లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ లో వచ్చినాయి అన్నమాట ఇవన్నీ కూడాను. ఇవి కూడా మనకి ఇక్కడ బ్లాక్ వచ్చింది కదండి, ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ వచ్చిందండి. అంటే లోపల వేసుకునేది మీద ప్యాటర్న్ మారింది అన్నమాట అండి. అలాగే ఇది వచ్చేసేసి బ్లూ కలర్ అండి. లోపల మనకి డబుల్ సైడ్ కదండి, 2 సైడ్స్ కదా. సో ఏ సైడ్ అయినా కూడా మనం కంఫర్ట్ గా చూసుకోవాలి కదండి యూజ్ అయ్యే విధంగా. ఇది వచ్చేసి మనకి పైన వచ్చేసి ఇక్కత్ పోచంపల్లి వచ్చిందండి, లోపల కళంకారి వచ్చిందండి. ఇది కూడా నైస్ గా ఉంది. అదే ఇది మనకు వచ్చేసి కళంకారి వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ లైన్స్ వచ్చిందండి. అలాగే కళంకారి వచ్చిందండి, లోపల వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి. అలాగే పైన కళంకారి అండి. ఇది వచ్చేసి పోచంపల్లి వచ్చిందండి. ఇది మనకి కళంకారి వచ్చిందండి, లోపల ప్లెయిన్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి కళంకారి వచ్చిందండి, లోపల మళ్ళీ ప్లెయిన్ వచ్చింది.
చూడండి అసలు స్టాఫ్ ఎన్ని పెట్టారో నేను చూపిస్తూనే ఉంటున్నాను ఇక్కడ వస్తూనే ఉన్నాయండి సో మీకు మంచి ఆప్షన్ అన్నమాట అండి అన్ని కలర్స్ చూసి మీకు నచ్చింది హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఎలా అనిపిస్తుందండి వీడియో నచ్చిందండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఉషావంశీ సపోర్ట్ చేయండి ఇవి డైలీ వాష్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి టు సైడ్స్ యూస్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బై బై